సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సార్, ఎలక్షన్లు ఎప్పుడు వస్తున్నా సరే సంహౌ ఒక 2019 నుంచి నేను ఇది చూస్తూనే ఉన్నా అనమాట. ఒకళ్ళు ఏంటంటే కొంతమంది సెఫాలజిస్టులు కానీ వీళ్ళంతా కూడా వేవ్ అంతా తెలుగుదేశానికే ఉంది, వేవ్ అంతా తెలుగుదేశానికే ఉందని చెప్తా ఉంటారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళకి ఒక చెప్తా ఉంటారు అనుకోండి, తెలుగుదేశం కూడా ఒక విధంగా అంటే కొంతమంది న్యూట్రల్ అనుకోవచ్చు, లేకపోతే మనకు పోయినసారి చూసుకుంటే లగడపాటి రాజగోపాల్ సార్, లగడపాటి రాజగోపాల్ పోయినసారి గంట పదంగా చెప్తా ఉన్నాడు అనమాట, తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ గెలవబోతుంది, అలాగే ఆంధ్రాలో తెలుగుదేశం భారీ మెజారిటీ తగిలిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పారు. కట్ చేస్తే ఆ రెండు రివర్స్ అయినాయి, అంటే లగడపాటి రాజగోపాల్ అప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా కంప్లీట్గా రివర్స్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. ఆయనకున్న నమ్మకం కానీ, ఆయనకు ఆ సెఫాలజిస్ట్గా ఆయనకున్న క్రెడిబిలిటీ కానీ మొత్తం పోయింది. అలాగే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏంటంటే నిజంగా ఆయన చెప్పాడంటే జరుగుతుంది అనే నమ్మకం మనకి ప్రజలందరిలో ఏర్పడింది. అంతకుముందు రాజగోపాల్ మీద ఎలా అయితే ఉందో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద కూడా అలాగే ఉంది. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి లూజ్ అండ్ బిగ్ లూజ్, సో ఆయన చాలా భారీగా ఓడిపోబోతున్నాడు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. అంటే దీన్ని ఎలా చూస్తారు సార్? ఇది నిజంగా అంటే ఆయనకున్న విషయ పరిజ్ఞానంతో ఆయన చెప్పిన విధానంగా చూస్తారా, లేకపోతే ఈయన ఇంకో లగడపాటి రాజగోపాల్ కాకపోతున్నాడా? ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళందరినీ ఈ భ్రమలో నెట్టేసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేసుకునేదట్టే ఏమైనా చేస్తున్నారా? దీన్ని ఎలా చూడొచ్చు సార్ మీరు? సార్, మనం మా చిన్నప్పుడు వినదగునెవ్వరు చెప్పినని ఒక పద్యం ఉందండి. అంటే ఎవరు చెప్పినా వినండి, తొందర పడకుండా అందులో నిజానిజాలని ఆలోచించి విశ్లేషించి నిర్ణయం తీసుకోండి అనేది ఆ సారాంశం అండి. అంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినా, లగడపాటి రాజగోపాల్ గారు చెప్పినా, మరొకరు చెప్పినా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదండి. ఇది నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను, నేను స్వయంగా సర్వే చేసుకోవడం నాకు అలవాటు అండి. ఏదైనా మీరు ఎవరు చెప్పినా నేను నమ్మను, వినను. మీరు చెప్పిన దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే తప్ప నేను విశ్వసించను. నా చిన్నప్పటి నుంచి స్వభావం అది. నేను మొన్న కూడా మా జీడి నెల్లూరు చంద్రగిరి నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి వెళ్ళాను. అంటే ఇక్కడ చాలా మంది చెప్తుంటాడు, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, వాడికి వర్క్ రాదనుకోండి, ఆ ఎమ్మెల్యే మీద విపరీతంగా విమర్శిస్తాడు, వీడు ఓడిపోతాడు, అడ్రస్ ఉండడు, గల్లంతని ఏలే, వీడికి వర్క్ ఇవ్వలేదు, వీడికి ఇచ్చేస్తే ఆయన చాలా ఉత్తముడు, ఆయనే గెలుస్తాడు అంటాడు. ఇలా ఇట్లాంటి వాళ్ళు ఏమంటే ఒపీనియన్ లీడర్స్ గా బయటకు వచ్చేస్తారు. ఈ పని పాట లేని వాళ్ళు ఉంటారు వీధుల్లో కూర్చొని, ఏదో చెప్తా ఉంటారండి వాళ్ళు. వాడికి తోచిందంతా మనం ఏదో ఆసక్తిగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్తారు, ప్రతివాడు మేధావే, అదంతా ఇదంతా అని. కాబట్టి మనం వాస్తవాలను గ్రహించకుండా ఎవరో చెప్పారనే కానైతే బోల్తా కొడతామండి. ఎవరమైనా మీరైనా నేనన్నా. ఎందుకంటే సార్, మన దగ్గర పొగిడే వాళ్ళు ఎక్కువ ఉంటారండి రాజకీయాల్లో. రాజకీయాల్లో 90%, 90%. ఎందుకంటే వాస్తవాలు చెప్పేవాళ్ళు, విమర్శించే వాళ్ళని మనం సహించలేము. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి లోపం చెప్పారనుకోండి ఎవరైనా, అన్న నువ్వు మాట్లాడేటప్పుడు ముఖం ఇలా పెట్టావు, అలా పెట్టావు, బాగాలేదు ఇలా అంటే, ఏ పోరా ఇంకేం మాట్లాడు, ఇంకా నేను ఇంకా ముఖం చిట్లేసి, అన్న నువ్వు చెప్తుంటే బా సినిమా యాక్టర్లు కూడా నీ ముందర పనికిరా అన్నట్టే నేను దువ్విన. అవునా? అవునమ్మా, నన్ను అప్పుడు అడిగారు సినిమాల్లో వద్దనుకున్నా, నా ముఖం నాకు తెలిదా అద్దంలో చూస్తే సినిమా యాక్టరా. అంటే ఇది ఈ వాస్తవాలండి. అందుకని మనం నా ఉద్దేశం అంటే అంటే ప్రశాంత్ కిషోర్ గారి సర్వే మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆయన చెప్పాడు కాబట్టి ఇంక ఎదురేయలేదనే వాళ్ళు ఉన్నారు, మీరన్నట్టు ఏం లేదనే వాళ్ళు ఉన్నారు, ఆయన ఆ విధంగా చెప్పలేదనే వాళ్ళు ఉన్నారు, రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. విశ్లేషకులు, ఈ విశ్లేషకులు అనే వాళ్ళం కూడా ఎలా ఉన్నామంటే, మేమేమి సున్నిత పత్రాసులో బంగారాన్ని తూచినట్టుగా ఖచ్చితంగా ఎవరు చెప్పరండి విశ్లేషకులు.
ఇప్పుడు విశ్లేషకులందరూ కూడా ఏదో ఒక పార్టీ కొమ్ము కాసే స్థితిలో ఉన్నాం, వాస్తవాలు చెప్తా. ఇప్పుడు నేనైతే అధికార ప్రతినిధిని, నేను మా పార్టీ కోసం చెప్తా. విశ్లేషకుడిగా చెప్పేటప్పుడు వాస్తవాలని అర్థం చేసుకుని ప్రజలకు చెప్పాలి. అలాంటి వాళ్ళు లేరే, ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను విశ్లేషకుణ్ణి, నాకు పక్షపాతం లేదు, నేను నిజాయితీగా చెప్తా. అంటే అతను అభిప్రాయాల్లో తేడా ఉండొచ్చు, అది వేరు. అట్లాంటి వాళ్ళు లేరు కాబట్టి ఈ ప్రశాంత కిషోర్లో లేకపోతే ఇంకో కిషోరు ఆ కిషోరో కాకుండా ఏదైనా మా సర్వే మాకు తెలియదండి. సరే ఇప్పుడు నేను ఒక ఊరికి వెళ్తే, లేదు ఒక ఇంటికి పెళ్లికి వెళ్ళామనుకోండి, పెళ్లికో పేరెంట్ అనుకో, అక్కడ మన పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అర్థం కాదండి. వాళ్ళ చూపుల్లో వాళ్ళ చేష్టల్లో తెలియదా, ఓహో ఇక్కడ మనల్ని ఏదో ఊరిగా పిలిచారు, వచ్చి రాకపోయామని ఆడో తినేసి వచ్చేయాలి. అలా కాకుండా నన్ను వాళ్ళు గౌరవించలేదు అనుకుంటే నేను ఒక మూర్ఖుడి కింద లెక్క. అందుకని సర్వేలనే సర్వస్వం అని నమ్ముకోవడం మాత్రం ఏ పార్టీకి మంచిది కాదు. క్షమించండి, నేను ఒక పార్టీ కోసం చెప్పలేక ఇప్పుడు స్పష్టమైన విశ్లేషకుడిగా చెప్తా. ఏం సర్వేలండి, దానికి ప్రామాణికాలు ఏముంది? సరే రకరకాల ప్రశ్నలు వేస్తే కూడా మనకు అంతు చిక్కని భావాలు ఉంటాయి ఓటర్ల దగ్గర. మనం ఏదో రెండు అడిగేసి దాన్ని అనుకూలంగా తిమ్మిని బమ్మిని చేసి ఐవీఆర్ఎస్లు చేసి ఏదో చేస్తే కుదిరే పని కాదు. కాబట్టి అంటే అతను మా పార్టీకి అనుకూలంగా అనుకుంటున్నాం కాబట్టి మేము దాన్ని సానుకూలంగానే చెప్పుకుంటాం. ఏది ఏమైనా సర్వేలను పూర్తిగా నమ్ముకోకుండా సొంతంగా విశ్లేషించుకొని సొంత సర్వేలు చేసుకోవడం మీదనే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారిస్తున్నారండి. మీకు ఇది స్పష్టంగా అందరూ వినడానికే చెప్తున్నా. చాలా సర్వేలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఆచి తూచి కాచి వడబోసి విశ్లేషించి చాలా చేస్తున్నారు. అంటే అంత చేసినా కూడా ఒకటి రెండు పొరపాట్లు జరుగుతాయండి. ఎందుకంటే మనం మానవ మాత్రులు, దైవ స్వరూపులం ఏం కాదు, మన మెదళ్ళన్నీ కూడా ఏది పాదరసం లాగేమి పనిచేయడం లేదు. కాబట్టి చిన్న చిన్న ఉండదు, కానీ మెజారిటీ ఎక్కువ స్థానాల్లో మంచి అభ్యర్థులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఈసారి అధికారం లేక వస్తామన్నది మాత్రం అందరికీ నమ్మకం ఉందండి. ఎంత సీట్లు వస్తాయి అవి నేను స్పష్టంగా చెప్పను, అధికారం అయితే ఖాయమండి. యా డెఫినెట్ గా అంటే ఒకటి సార్, మీరు అన్నట్టు ఏంటంటే నిజంగా సొంత సర్వేలు చేసుకుంటే మాత్రం అంత బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సొంత సర్వేల్లో కూడా ప్రతి పార్టీలో చుట్టూ డబ్బరాయిళ్ళే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా చంద్రబాబు గారికి అయినా ఇందాక మీరు అన్నారు చూసారా, నెగిటివ్ చెప్తే అనేది ఏ నాయకుడు కూడా ఒప్పుకోలేడు. అది మనం అనుకుంటాం అంటే వీళ్ళు వాళ్ళు అని, ఏ నాయకుడైనా సరే అది చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నెగిటివ్ చెప్తే ఏ నాయకుడు ఒప్పుకోడు. అందుకే చుట్టూ సర్వే చేసేవాళ్ళు మాత్రం డబ్బరాయిళ్ళే ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళైనా సరే లగడపాటి రాజగోపాల్ కానీ లేకపోతే ప్రశాంత్ కిషోర్ కానీ వాళ్ళు జెన్యున్గా చెప్తే పర్లా, నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. కాకపోతే ఒకళ్ళు కమ్ముడు పోయి ఒకళ్ళని మభ్య పెట్టాలనో లేకపోతే ఏదైనా స్ట్రాటజీ ప్రకారం చెప్తే మాత్రం, అది నమ్మితే మాత్రం అందరం బొక్కబర్లా పడతారు. ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ అనుభవంతో సెఫాలజిస్టులు ఎవరు చెప్పినా సరే దాన్ని మనకి ఒకటికి 100 సార్లు తర్కించుకొని నిజంగా ఉందా లేదా, ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ బాగుంది, ఓకే ఇవన్నీ ఆలోచించుకొని ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే పోయినసారి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం క్యాడర్ కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఈసారి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చివరి రక్తం దాకా కనుక పోరాడితే మాత్రం విజయం మీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి.